ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ఏజెంట్లను చూడండి ఒకసారి, ఇన్సూరెన్స్ పాలసీలు చేసే ఏజెంట్లను చూడండి, వాళ్ళు 24 అవర్స్ 365 డేస్ ఆన్ డ్యూటీ, నో హాలిడేస్. పాలసీలు చేపించే ఏజెంట్ల గురించి మాట్లాడుతున్నా నేను. వాళ్ళు వచ్చింది పెళ్ళికి, పెళ్ళికి వచ్చిన వాళ్ళు పక్కన సరదాగా మాట్లాడుతుంటే, సరదాగా మాట్లాడే 10 నిమిషాల్లో మనలో ఒక విత్తనం వేస్తారు, ఏమన్నా పాలసీలు కట్టేవా లేదా అంటాడు. పెళ్ళికి వచ్చి వచ్చింది దేనికి, చెప్పేదేంటి? ఒక ఏజెంట్కి ఉన్న ఆలోచన సమయమందును అసమయమందును పాలసీలు కట్టించుకోడు. సమయ సందర్భాలే ఉండవు. చివరికి సమాధి కార్యక్రమానికి వెళ్ళిన పక్కరోడు గోకుతాడు, ఏమని పాపం చచ్చిపోయాడు, పాలసీ కట్టాడో లేదో. ఇప్పుడు వినేటోడికి జుమ్ముంటుంది నరాలన్నీ, పాలసీ కట్టుకోకుండా చచ్చిపోతే ఇట్లుంటుంది అన్నమాట, బాబు నేను కడతాను నాతో కట్టించు. సమాధి దగ్గరకు వచ్చి బిజినెస్ చేస్తుంటాడు. అక్కడ తప్పనట్లేదు నేను, టాలెంట్ అది. ఎల్ఐసి పాలసీలు కట్టించుకునే వ్యక్తికి ఉన్న ఆలోచన నిత్య జీవ పాలసీలు కట్టించుకోవాలన్న ఆలోచన విశ్వాసికి లేకపోతుందా? అయ్యా ఇక్కడ పాలసీ కట్టు, నువ్వు చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తాయంటాడు ఈయన. అదే విశ్వాసం ఏం చెప్పాలి? నీ జీవితాన్ని క్రీస్తులో పెట్టు, చచ్చిపోయిన తర్వాత నీకే లాభం ఉంటుంది. విచిత్రం ఏంటంటే, నా బతుకంతా నేను పాలసీలు కడితే డబ్బు నేను చూడను, నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీ చూస్తుంది. నేను కట్టింది నేను చూడాలంటే నేను పోవాలి, నేను పోయిన తర్వాత డబ్బులు ఎవరికి వస్తాయి? భలే చెప్తారు, భలే చెప్తారు, కట్టు 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 కట్టు, ఎందుకు ఎందుకు ఎందుకంటే నువ్వు పోతే డబ్బులు వస్తాయి. నేను పోతే డబ్బులు రావడం ఏంటి? ఎవరు చూస్తారంటే ఇంటోళ్ళు చూస్తారు. నేను కట్టిన డబ్బంతా నాకు లాభాన్ని ఎప్పుడు తెస్తుందంటే నేను పోతే. ఆ లాభం ఉన్నోళ్లకు, పోయినోడికి కాదు. విచిత్రం ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీలో మనం డబ్బులు కడితే మనము చచ్చిపోతే వేరే వాళ్లకు లాభం, కానీ క్రీస్తు యేసు ప్రభులో మన జీవితాన్ని పెట్టుబడిగా పెడితే చచ్చినోడికే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బతుకును జీవితాన్ని ఇంగ్లీష్లో లైఫ్ అంటారు, క్రీస్తును క్రైస్ట్ అంటారు, లో అనే తెలుగు పదాన్ని ఇన్ అంటారు. లైఫ్ ఇన్ క్రైస్ట్. లైఫ్ అంటే జీవితం, ఇన్ అంటే లో, క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రీస్తులో జీవితం. లైఫ్లో మొదటక్షరం ఎల్, ఇన్నులో ఇన్నులో మొదటక్షరం ఐ, క్రైస్ట్లో మొదటక్షరం సి, మొత్తం కలిపితే ఎల్ఐసి. నేను కూడా ఆ ఏజెంట్నే. మీ ఊరికి ఎందుకు వచ్చాను? పాలసీలు కట్టించుకోవడానికి. ఎలా? డబ్బుతో కాదు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ హృదయాన్ని ప్రభువులో పెట్టుబడిగా పెడతారా అని అడుగుతున్నాను. పెడితే ఏంటని మీరు అడుగుతారేమో, సస్తే లాభం ఉంటుంది అంటున్నాను. ఇక్కడ ఎవరికి? చచ్చినోడికి. ఏ పాలసీ బాగుందో చెప్పండి. నేను చెప్పిన పాలసీ బాగుందా, మీరు ఆల్రెడీ కట్టే పాలసీలు బాగున్నాయా? ఈ పాలసీనే బాగుంది.